ఎవడైనా లోకంలో ఏం కోరుకుంటాడు? బ్రతికి ఉండిన సుఖములు పడయవచ్చు. బతికుంటే సుఖాలు పొందొచ్చు, బతికుంటే ఇవాళ ఓడిపోతే రేపు గెలవచ్చు. అందుకే కదా గంధర్వుల దగ్గర పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అప్పటికి ఇంకా యుద్ధం చేసినా సుఖం లేదు, పారిపోతే తర్వాత ఓ రోజు ఇంకో అవకాశం వస్తుంది. అది కదా ఎదురు చూసావు. నువ్వు బ్రతకడం ఈ కవచకుండలాల మీద ఆధారపడింది, కానీ అవి ఎంత గొప్ప సౌఖ్యాన్ని ఇస్తాయో, ఎంత సుఖాన్ని ఇస్తాయో, అంత గొప్పవైన కారణం చేతనే అంత గొప్పవాడొకడు వీటిని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇంద్రుడు వస్తాడు. కాబట్టి నాయన చాలా జాగ్రత్తగా ఉండు సుమా, అవి రేపు అడుగుతాడు సుమా, వచ్చి ఇవ్వకు సుమా, వాటి మీద నీ బ్రతుకు ఆధారపడింది. అవి కాని పోయాయా, ఓటమే కాదు చచ్చిపోతావు కూడా. నువ్వు ఓడిపోవడం ఒకటే అని చెప్పడం కుదరదు, చచ్చిపోతావు కూడా, చంపేయచ్చప్పుడు నిన్ను. కాబట్టి జాగ్రత్త, ఇవ్వవద్దు అనగానే కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. ఈయనకెందుకు ఇంత ప్రేమ? ఇవి అమృతమయములు నాయన, నువ్వు చచ్చిపోకూడదురా, నువ్వు బతికుండాలరా నాన్న, నువ్వు 10 కాలాలు ఉండాలరా, ఈ కవచకుండలాలు ఇచ్చేయకురా నాన్న, రేపు వచ్చి ఎవడో అడుగుతాడురా నాన్న, ఇన్ని చెప్పడం కేవలం ఇంటికొచ్చినటువంటి ఒక వ్యక్తికి అవసరమా? కాబట్టి కాదు, ఇంకేదో కూడా ఈయన అందుకు చెప్తున్నాడు అని అనుమానం వస్తుందా రాధా కర్ణుడికి? అందుకు అడిగాడు, అయ్యా మీరు ఇలా బ్రాహ్మణ వేషంలో వచ్చారు కానండి, మీ మాటలను బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే మీరు కేవలము బ్రాహ్మణుడు మాత్రమే కాదు, నా ప్రాణముల మీద, నా జీవితం మీద ఆసక్తి కలిగినటువంటి ఎవరో దైవస్వరూపం, నన్ను కాపాడడానికి వచ్చారు చెప్పడానికి, మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అమ్మో, వాళ్ళు మాట్లాడుకోవడాలు కూడా ఎంత కుంభరంగా ఉంటాయో చూడండి. అక్కడికి పని అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాడు సూర్యుడు, కానీ ఈయన ఇలా అడిగాడు కదూ, మరి ఎలాగైనా ముందు కొడుకుని రక్షించుకోవాలి, భక్తుణ్ణి రక్షించుకోవాలి, ఆయన కవచకుండలను నిలబెట్టాలి, అందుకని తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అనుడు, అతడేను సూర్యుడా, మనమున నీయందు కలుగు మక్కువ కజ్జం బొనరగనుపదేశింపక చనుదించితి అనిన అతడు సంభ్రమమొప్పన్. నేను సూర్యభగవానున్నయా, కేవలముగా నీకు ఒక మంచి ఉపకారం చేసి పెట్టాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను, మంచి మాటలు చెప్పాలి అని వచ్చాను. అందుకని వచ్చినవాడు ఎవరైనా నువ్వు చెప్పిన మాట విని ఆగిపోతే నాకు పని అయిపోతుంది, కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరో దేవుడయి ఉంటారు, దేవతయి ఉంటారు, నా యందు మక్కువ కలిగిన వారై ఉంటారు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు మీరెవరని అడిగావు. అందుకని నేనెవరో చెప్పవలసి వచ్చి నా రూపాన్ని చూపించాను, నేను సూర్యుణ్ణి, కాబట్టి నా మాట విను అని చెప్పి ఆయన ఉన్న విషయాన్నంతటినీ చెప్పాడు. దేవేంద్రుడు నీకు సహజముగా ఉన్న కవచకుండలములను అపహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ఆయన రేపటి రోజున వస్తాడు, వచ్చి నీ కవచకుండలములను దానముగా అడుగుతాడు, బ్రాహ్మణ వేషంలో వస్తాడు. ఎందుకంటే నీకు ఒక వ్రతం ఉంది, నువ్వు స్నానం చేసి జపం చేసుకుని ఇంటికొచ్చి సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందు నిలబడి ఎవరు ఏది అడిగినా బ్రాహ్మణులకు లేదనకుండా దానమిస్తావు. అందుకే రేపు బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు ఇంద్రుడు, వచ్చి ఇవి అడుగుతాడు. నువ్వు ఆ సమయంలో కాదు అని అనవు కాబట్టి అలాగే ఇచ్చేస్తానని ఇచ్చేస్తావు కూడా. అవి సహజముగా ఉన్న కవచకుండలమలు, అదేదో గుండీలిప్పిచ్చేయడానికి చొక్కా కాదు, కాబట్టి ఏం చేయాలి, కోసి ఇచ్చేయాలి, నువ్వు ఇచ్చేస్తావు కూడా. నీకున్న వ్రత పరిపాలనా నిష్ట అటువంటిది. అంటే కర్ణుడి విషయంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి, మహానుభావుడు, ఆయనే సామాన్యుడు కాడు. అలా ఇవ్వవద్దు సుమా, వచ్చినవాడు బ్రాహ్మణుడు కాడు ఇంద్రుడు, కపటముగా వస్తున్నాడు, నీ కవచకుండలముల కోసమే వస్తున్నాడు, నీ ప్రాణం తీయడం కోసమే వస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి తీసుకోవడంలో? నువ్వు చనిపోవాలని కదా వస్తున్నాడు, కాబట్టి నీ చావు కోరి వస్తున్నవాడు నీకు నీ దగ్గర దానమడగలిగిన మిత్రుడు ఎందుకు అవుతాడు? నీ క్షేమమును కోరినవాడు ఎందుకు అవుతాడు? అందుకే నిర్ద్వందముగా ఇవ్వనని చెప్పేశాయి అని సూర్యుడు చెప్పేశాడు. చెప్పేస్తే కర్ణుడు అన్నాడు సూర్యుడి వంక తిరిగి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీగి నా బాస దినేశ లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే
నన్నడుగవచ్చు ప్రియంబడి నా ఒక్క భ్రాతే సురలోకవందిత మదిం కవచంబులు కుండలంబులున్. ఓ సూర్య భగవానుడా, నాకు ఒక వ్రతం ఉన్నది, నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నేను ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసుకుని వచ్చి ఇంట్లో సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందుకి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి నిలబడతారో, ఆ వచ్చి నిలబడిన వారు ఎవరు ఏది అడిగితే వాళ్ళ మాట కాదనకుండా నా శక్తి కొలది దానం చేస్తాను అని నా నియమం. నాకున్న సహజమైన కవచ కుండలములను ఇవ్వగలిగినది నా శక్తి. ఇవ్వను అని ఎలా అనగలను? అలా అన్ననాడు నా కీర్తి పోదా? నేను పెట్టుకున్న వ్రతం భంగమైపోదా? నేను పెట్టుకున్న ఆచారము భగ్నమైపోలేదా? అప్పుడు నాకు అపకీర్తి రాదా? అన్నమాట తప్పన. వచ్చినవాడు ఇంద్రుడే కావచ్చు, బ్రాహ్మణ వేషంలోనే రావచ్చు, అయినా కాదని నేను అనను. ఆ సమయంలో వస్తాడు కాబట్టి అడిగితే ఇచ్చేయవలసిందే, అది నా వ్రతం అంతే. కీర్తి విడువజాల కీర్తితో మెలగంగా చావు వచ్చనేని చత్తు, కానీ జగములోన నెల్ల సడికంటే చావు మేలనగబరగు మాట అనగా వినవే. కీర్తిని మాత్రం నేను విడిచిపెట్టలేను. కీర్తిని విడిచిపెట్టి కేవలముగా అపకీర్తితో బ్రతకడం నా వల్ల జరిగే పని కాదు. ఒకవేళ కీర్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్న కారణం చేత నాకు చావు వస్తే కీర్తి కోసం చచ్చిపోతాను. తప్ప కీర్తిని వదిలిపెట్టి అపకీర్తితో బ్రతకడానికి మాత్రం ఇష్టపడను. ఇందులో చాలా పట్టుదల కనపడుతుంది. ఏ కారణము చేత వ్రతభంగము చెయ్యనో, వ్రతభంగము చేసి ప్రాణములు నిలబెట్టుకున్నాడన్న అపకీర్తిని నేను పొందను, అంత పట్టుదల ఉండడం, అలా వ్రతాచరణ చేస్తాను అని చెప్పడం, వస్తున్నది సహజ కవచ కుండలాల కోసం అన్న విషయాన్ని తెలిసి కూడా ఎట్టి పరిస్థితులలో ఇచ్చేస్తాను, తప్ప వాటి కోసం అబద్ధవాడి అపకీర్తితో బతకను అనగలిగినటువంటి వాడు బహు తక్కువ ఉంటాడు. అసలు కర్ణుడి కన్నా ఉంటారా అన్నది కూడా అనుమానమే. అంత ధృతి చాలా గొప్పది. అయితే నీకు కీర్తి కండూతా? ఆ కీర్తి కోసం చచ్చిపోయినా చచ్చిపోతావా? అంటావేమో సూర్య భగవానుడా, ఒక్క మాట చెప్తాను విను. కీర్తి ఇచ్చు పుణ్యగతి, కీర్తియా తల్లియుబోలి బ్రోచు, సత్కీర్తియా ఆయువున్ సిరియు, కీర్తివిహీనుడచు శవంబు, దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించునండే, తొల్లి భక్తార్థిహరుండు నా బరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. ఓ ఇంద్రుడా, నీకు తెలియనిదా మనిషి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏది ఉంటుందో అదే పుణ్యగతినిస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక విషయాన్ని చెప్తారు, మనిషి యశో శరీరము అని ఒక దాన్ని పొందుతాడు. భౌతికమైన శరీరము శాశ్వతముగా ఉండదు కదా, భౌతిక శరీరం పడిపోతుంది, యశో శరీరము మిగిలిపోతుంది. ఆయన పేరు అలా కీర్తి వినపడుతూనే ఉంటుంది. బా మహానుభావుడు ఎంత గొప్పవాడండి అంటుంటారు లోకంలో. ఓ డొక్కా సీతమ్మ గారిని తలుచుకున్నారనుకోండి, మహాతల్లి ఏమి అన్నదానం చేసిందండి అని తలుచుకుంటుంటారు. లోకంలో కీర్తి ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు అని. అందుకని యశో శరీరుడై నిలబడాలని కోరుకుంటాడు మనిషి. కీర్తి కోసం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా కీర్తిని సంపాదించుకోవాలి. కష్టపడకుండా కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే, ఉత్తమ కర్మలు చేస్తే, త్యాగం చేస్తే కీర్తి వస్తుంది. కాబట్టి యశమునంద్ అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కీర్తి పొందాలనేటటువంటి కోరిక సజ్జనులకు మాత్రమే కలుగుతుంది. ఎంత కష్టపడైనా నేను కీర్తివంతుడనవుతాను, తప్ప అపకీర్తి నాకొద్దు అనుకుంటారు. కాబట్టి కీర్తియ ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుబోలి బ్రూచు. అమ్మ పసిబిడ్డడు తనని తాను రక్షించుకోలేని వాణ్ణి అమ్మ ఎలా కాపాడుతుంటుందో. వాడికి ఆకలిస్తుంది, అమ్మ నాకు ఆకలిస్తోందని అడగడం రాదు, కానీ వాడి ఆకలి గుర్తిరిగి అమ్మ వాడికి పాలిస్తుంది. కీర్తి పొందిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన కీర్తి వలన ఆయన అవసరములు తీరిపోతుంటాయి. ఆయన అండి అని ఆ పని చేసి పెడుతుంటాడు. ఆ కీర్తి ఆయన అవసరములు తీరడానికి కారణం. తల్లి ఎలా కాపాడుతుందో ఆయన కీర్తి ఆయనను అలా కాపాడుతుంటుంది.
కీర్తియే ఆయువును, మనిషి కీర్తే మనిషికి ఆయుర్దాయం. ఎందుకో తెలుసా? ఉత్తమ కర్మలు చేసి కీర్తి సంపాదించుకున్నవాడు 10 కాలాలు బ్రతికుండాలని చెప్పి ప్రతి వాళ్ళు నమస్కారం చేస్తారు. అది సహజం లోకంలో. 10 మందిని ఆదుకునేవాడు, 10 మంది కోసం బ్రతికేవాడు ఎక్కడుంటాడో వాడు 10 కాలాలు బతికుండాలని 10 మంది పూజలో చెప్తారు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటూ ఆయన 10 కాలాలు బతకాలి అని చెప్పుకుంటారు. కొంత కొంతమంది తల్లులైతే మాయుర్దాయం కూడా పోసుకుని, నాయన నువ్వు బ్రతకరా అని ఆశీర్వచనం చేస్తారు. అందుకే ఆయుర్దాయము దేని వలన వస్తుంది అంటే కీర్తి వలన వస్తుంది. ఆ కీర్తి ఆయువు సిరియు, కీర్తే ధనం. నిజానికి కీర్తి ఉన్నవాడు పరుసు మర్చిపోయినా వచ్చే బాధ ఏమి ఉండదు. అపారమైన కీర్తివంతుడు అనుకోండి, ఆయన పరుసు జేబులో పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆయన పరుసు జేబులో పెట్టుకోవడం మర్చిపోయి ఎలా అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి, చాలా దూరం వచ్చేసాను అనుకున్నా ఎవరో వచ్చి నమస్కారం పెట్టి ఏమిటండి ఆలోచిస్తున్నారు అంటే, అబ్బాయి ఏం లేదండి, ఏదో మామాట పడుతున్నారు మీరు ఎందుకో అంటే, లేదు ఇంట్లో పరుసు మర్చిపోయానండి, మళ్ళీ ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను, తాళం చెవి కూడా లేదు, ఇల్లు తాళం వేసుకుని తను పట్టుకుని వేరే పని మీద వెళ్ళింది, ఏదో బంధుగృహంలో ఉత్సవం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి తాళం తెచ్చి ఇక్కడ ఇంట్లో తాళం తీసి పొరసట్టుకొచ్చి నేను వెళ్ళేటప్పటికి పని వేళ దాటిపోతుందని ఆలోచిస్తున్నాను అంటే, మీరు భలేవారే అంత ఆలోచించాలా, నేను ఇప్పుడేం పెద్ద రాజకార్యం మీద వెళ్ళటం లేదు, నా కార్యక్రమం పని పూర్తి చేసి తీసుకొచ్చి ఇంట్లో దింపేస్తాను అంటాడు. బస్సులో పెడదామనుకున్నవాడు చల్లటి కారులో వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. డబ్బుంటే బస్సు ఎక్కి వెళ్ళాలి, కీర్తి ఉంటే పరుసు మర్చిపోయినా ఏసీ కారులో వెళ్ళచ్చు. కాబట్టి కీర్తియే సిరి, కీర్తిని మించిన ఐశ్వర్యమే ఉంటుంది, అంతకు మించిన డబ్బే ఉంటుంది. కీర్తిహీనుడచు శవం, ఏ కీర్తి లేనివాడు శవంతో సమానం. అక్కడ శవం ఉందనుకోండి అందరూ దూరంగా పోతారు. ఏ కీర్తి లేదనుకోండి జీవితంలో, వాడు ఏ ఉపకారం ఎవరికీ చేయలేదని గుర్తుదానిది. కీర్తి అంటే ఏమిటండి, ఎవ్వరికీ ఏ ఉపకారం చేయలేదు. ఎవ్వరికీ ఏ ఉపకారం చేయని వాడు ఎవరికి తెలుస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శవాన్ని పట్టించుకోకుండా అలా పక్క నుంచి ఎలా పోతారో, శవాన్ని శవం తాలూకా వాళ్ళే పట్టించుకోవాలి. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది, చాలామందికి లోకంలో ఒక భయం ఉంటుంది, చచ్చిపోయాక ఎలా అని. చచ్చిపోయాక ఎలా అని ఆలోచించవలసిన వాళ్ళు లోకంలో ఒక్క కడుపున పుట్టిన సంతానమే అథవా కాకపోతే చిట్ట చివర దాని గురించి ఆలోచించవలసిన వాళ్ళు పురపాలక సంఘం వాళ్ళు. చచ్చిపోయాక ఎలా అన్న దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. చచ్చిపోయే లోపల ఎలా అన్నదే మనం ఆలోచించాలి. ఈ లోపల ఏం చెయ్యాలి, మరణం వచ్చే లోపల నేను ఎంత చెయ్యగలను ఏం చెయ్యగలను అన్న వరకే. దాని తర్వాత ఎందుకు అసలు, దాని తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించవలసింది కొడుకు, కాకపోతే అల్లుడు, కాకపోతే మనవలు, కాకపోతే స్నేహితులు, ఆఖరికి ఎవరూ కాకపోతే పురపాలక సంఘం. అది మనది కానీ కాదు దాని గురించి. కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన విషయమే లేదు, అసలు దాని గురించి బెంగే పెట్టుకోక్కర్లేదు. బెంగంటూ పెట్టుకుంటే ఊపిరున్నంతకాలం నేను ఏం చెయ్యాలని ఆలోచించాలి, అది ధీరత్వం. కర్ణుడు మాట్లాడితే కొన్ని కొన్ని విషయాలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి. కాబట్టి కీర్తివిహీనుడచు శవంబు, ఏ కీర్తి లేనివాడు, ప్రయత్నపూర్వకంగా ఏ మంచి పని చెయ్యని వాడు శవంతో సమానం. శవం చూసి కొద్దిగా దూరంగా జరిగినట్టే ఏ కీర్తి లేదంటే, అపకీర్తి ఒకవేళ ఉంటే వాడిని చూసి దూరంగా పోరు, రావణాసురుని తీసి దగ్గరికి వెళ్తారా ఎవరన్నా. కాబట్టి దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించుననండే, అన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే అపకీర్తి వల్ల వస్తాయి. అపకీర్తి సంపాదించాడంటే దాని అర్థం ఏంటి, లోకాన్ని బాధపెట్టాడనేనా? లోకానికి మంచి చేసిన వాడు బతికుండాలని ఎలా కోరుకుంటారో అలా అదే పనిగా అందరినీ బాధ పెడుతుంటే ఏమంటారు, ఇంత చంపేస్తున్నాడు అందరినీ బా అని 10 మంది నమస్కారాలు పెడితే వాడికి కీడు వస్తుందా రాదా? నేను నోటితో అండం ఎందుకు, ఇంకా మిగిలిన విషయాలు. అందరూ లోకం నింద చేసింది అనుకోండి, వాడికి కీడు వస్తుంది. అన్ని కీడులకు మూలం అపకీర్తి, అన్ని సుఖాలకి మూలం కీర్తి. కాబట్టి కీర్తి కోసం మనిషి బ్రతకాలి, కీర్తి కోసం చచ్చిపోతాను తప్ప
కీర్తిని వదిలి బతుకుండడానికి నేను ఇష్టపడిన అందుకు ఇచ్చేస్తా కవచకుండా. అది సిద్ధాంతం. కర్ణుడు చేసింది ఏమిటిరా అంటే, సూర్యభగవానుడా మీరే వచ్చి చెప్పినా నేను మాత్రం కవచకుండలాల కోసమని చెప్పి కీర్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కాబట్టి అటువంటి కీర్తి ఏది ఉందో అది మనిషి ప్రయత్నపూర్వకంగా సంపాదించి నిలబెట్టుకోవాలని తొల్లి భక్తార్థిహరుండు నా వరకు అంబుజసూతి జగద్ధితంబుగన్. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే ఒకానొకప్పుడు లోకములన్నిటికీ కూడా దీన్ని గొప్ప విశేషంగా చెప్పలేదా? కాబట్టి నేను కీర్తితో ఉండడానికే ఇష్టపడతాను. అంతేకాదు, నేను ప్రయత్నపూర్వకంగా చేసుకున్నటువంటి ప్రతిజ్ఞలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రతిజ్ఞ అతిక్రమించను. అది నిజంగా క్రమశిక్షణ. కొంత కొంతమందికి జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళు అలా పెట్టుకుంటారు. ఏది యామమనివ్వండి, జీతం వచ్చిన తర్వాత ఒక 500 రూపాయలు తీసి పక్కన ఒక డబ్బాలో పెట్టేస్తా, అది కొంత అయ్యాక ఏదో ఒక మంచి పనికి వెచ్చించి ఖర్చు పెట్టేస్తా. మంచి పని అంటే ఇంట్లో కుర్చీ కొనుక్కోవడానికి కాదు, ఎవరికో ఎక్కడో ఏదో అవసరం నేనున్నాను అని ఆదుకోవడానికి ఖర్చు పెట్టేస్తాను. నా సంపాదనలో ప్రతీ నెల ఒక 500 రూపాయలు నాది కాదు. అది ఒక 5,000 అయిన తర్వాత అవసరంలో ఉన్నాడని నా మనసు నమ్మేటట్టుగా ఎవడు కనబడతాడో వాడికి ఇచ్చేస్తాను. అది నేను సమాజము కొరకు, తద్వారా నా జీవుడి అభ్యున్నత కొరకు నేను సంపాదిస్తున్నది అని. అది క్రమశిక్షణ. అసలు అటువంటి సంకల్పం రావడం గొప్ప. వచ్చిన తరువాత ఏ కారణం చేతనో ఒక నెలలో ఆదాయ పన్ను బాగా కోసేసేయడం వల్ల జీతం చిక్కిపోయింది, ఈ ఒక్క నెల 500 పెట్టడం కుదరదు అనడం. రెండాధరవులకి బదులు ఒక ఆధరవే తింటాను తప్ప 500 పెట్టడం మాత్రం మానను అని అలాగే పెట్టేస్తాడు. అది క్రమశిక్షణ. ఎందుకనంటే అన్నిటికన్నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే ఒక మంచి సంకల్పం కలగడం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనడానికి వీల్లేదు, మంచి సంకల్పం కలగడమే గొప్ప. అయితే సంకల్పం ఒక్కటి మిగిలిపోయి దానికోసం ప్రయత్నం మాత్రం అడుగంటిపోయింది అనుకోండి, నవ్వుల పాలైపోతాడు. నేనేదో అవ్వాలని ఓ కోరిక ఉండడం గొప్ప. నేను ఓ డాక్టర్ని అవ్వాలి, మంచిది. నేను ఐఏఎస్ చదువుకోవాలి, చాలా మంచిది. నేను మంచి ఇంజనీర్ని అవ్వాలి, మంచిది. ఉండి తీరాలి. ఆశయం ఉండకూడదని ఎవ్వరన్నారు, ఆశయం ఉండాలి. ఆశయంతో పాటుగా ఏముండాలంటే దానికి కట్టుబడి బ్రతకగలిగినటువంటి క్రమశిక్షణ ఉండాలి, ధృతి, పట్టుదల. నేను అలా ఉంటా, ఏది యామమని నేను దానికోసం నిలబడతా. అంతేగాని ఇవ్వాలని రేపటికి విసుగు రాకూడదు. ఇవి అంటే నాబోటి వాడి విషయంలో ఉన్నావు కాబట్టి ఇది బాగా చెప్పగలుగుతున్నాను. చిన్న చిన్న విషయాల్లో ప్రతిజ్ఞ చేస్తాడు, ఆ తర్వాత అది బరువు అయిపోతుంది. ఎక్కడో సుప్రభాతం వింటాడు, వెంకటేశ్వర సుప్రభాతం, బాగా చాలా బాగుంది, ఇంక నుంచి సే నీకు చెప్తున్నాను, ఇంకా ఏది ఏమైపోని. ప్రతి శనివారం మన ఇద్దరం 4 అయ్యేటప్పటికి లేవాలి, 5 అయ్యేటప్పటికి తెమిలిపోయి నేను వెంకటేశ్వర సుప్రభాతం చెప్పి పూజామందిరంలోకి ఎడుతుంటాను. 3 వారాలు బాగుంటుంది. 4వ వారం గురువారం నుంచే ఒత్తిడి మొదలవుతుంది. ఆదివారం నాడు మళ్ళీ ప్రయాణం ఉంది, ఇదో గొడవ, మళ్ళీ తెల్లవారు శనివారం తెల్లారికట్ట 4 గంటలకు లేవాలి. బయట మబ్బేసింది అనుకోండి, వాన పడుతోంది, కాస్త చల్లగా ఉంది, పడుకుందాం అంటే తెల్లారికట్ట లేవాలి. కరెంట్ ఉంటుందో ఉండదో 4 గంటలకి లేస్తాను, సుప్రభాతం పాడతానని అలోడి పెట్టుకున్నాను. ఆయన అనకపోయినా చటుక్కున నేస్తారు, ఆలోచించరు. 4 గంటలకి ప్రతి శనివారం లేచిపోతాను, ప్రతి శనివారం లేచిపోతాను, సాధ్యమా? 3 వారాలు సుప్రభాతం పాడేటప్పటికి 4వ వారం శనివారం పాడవలసిన సుప్రభాతానికి బుధవారం నుంచి ఒత్తిడే, అంటే బరువు అయింది. పని బరువు అవ్వకూడదు, పని సంతోషాన్ని కలిగించాలి. నువ్వు ఏది చేస్తున్నావో అది రేపు చేయడానికి సంతోషం ఉండాలి, ఎల్లుండి చేయడానికి సంతోషం ఉండాలి, ఆ తర్వాత చేయడానికి సంతోషం ఉండాలి. అది అధర్మం మాత్రం కాకుండా ఉండాలి. మీరు చెప్పినట్టు సంతోషంగానే చేస్తున్నానండి అని చెప్పి చెయ్యకూడనివి చేయమని కాదు, చెయ్యవలసిన వాటి విషయంలో సంకల్పం ఎంత గొప్పదో అది చెయ్యడానికి చేసే ప్రయత్నంలో సంతోషాన్ని పొందడం అంత గొప్పగా ఉండాలి. పుస్తకం చదవడం అంత సంతోషంగా ఉండాలి. అబ్బా చదవాలని తలకొట్టుకు చదవకూడదు, అబ్బా నా అదృష్టం చదువుతున్నానని చదవాలి, నా అదృష్టం పూజ్యేస్తున్నానని చెయ్యాలి, నా అదృష్టం భోజనం చేస్తున్నానని చెయ్యాలి, నా అదృష్టం ప్రవచనం చేస్తున్నానని చెయ్యాలి. ఇవాళకి అయిపోయింది అబ్బా అని దిగిపోకూడదు, అబ్బా ఎప్పుడు వస్తుందో అంటూ దిగాలి. అది జీవితంలో ఉండవలసిన పూనికి.
అది ఉన్న చోట విజయం ఉంటుంది, అది ఉన్న చోట కీర్తి ఉంటుంది. తప్ప సంకల్పం మంచిదై అనుష్ఠానము బలహీనమైపోతాయి. ఆచరణ ఎందు తట్టుకోలేక భయ ఎవడు చేస్తారని బెంగెట్టేసుకుంటే వాడు సాధించలేడు. చెయ్యడంలో సంతోషంతో దానికోసం సాధన చేసిన వాడెవడో వాడే కృతకృత్యుడై కీర్తిని సంపాదించి చాలామందికి ఆదర్శప్రాయుడవుతాడు. ఇదొక్కటి జీవితంలో పట్టుకోగలిగితే మీరు అనుకున్నది మీరు కాగలరు. ఇదొక్కటి చేత కాకపోతే జీవితంలో పక్కన ఉన్న హుండీలో 10 రూపాయలు పెట్టి ఇంకోడికి ఇవ్వడం కూడా సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.